హృదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో అనే యొక్క కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుచున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆది కాండము మనం ధ్యానిస్తున్నాం. ఆది కాండము 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుడు నోవహును తన కుటుంబాన్ని ఆ యొక్క వాడ నుంచి రక్షించి ఆ వాడలోనికి తీసుకువెళ్ళి అది గొప్ప జల ప్రళయంలో నుంచి వాళ్ళని విడిపించి ఆయన వారిని మరలా ఈ భూమి మీదకి తీసుకొచ్చిన సంఘటనను ఈ యొక్క 9వ అధ్యాయంలో చూడగలం. ఈ 9వ అధ్యాయం చూస్తున్నప్పుడు నోవహు ఈ యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయడం ఆరంభించాడు. ద్రాక్ష తోటలను వేశాడు. దేవుని యొక్క గొప్ప శక్తి వలన ఆశీర్వాదం వలన ద్రాక్ష తోటలు కూడా చక్కగా పండినట్లు చూస్తున్నాం. ఈ ద్రాక్ష రసము త్రాగటం వల్ల మత్తుడై తను ఒక దగ్గర పడి ఉండిన సంఘటనను గత రోజు నిన్నగాక మళ్ళీ మొన్న మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగాం. అయితే వస్త్రహీనత కలిగిన వ్యక్తి, దేవుని దగ్గర విధేయత చూపించిన ఒక వ్యక్తి, చూసారా మనుషుల యొక్క జీవితాల్లో ఆ భేదాలను మనం చూడొచ్చు. దేవుని దగ్గర చాలా మొదట్లో చాలా బాగా ఉంటాం, కొన్ని రోజులు పోయే కొద్ది మళ్ళా లోకంలో కలిసిపోతుంటాం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించాము. ఈ రోజు అక్కడ జరిగిన సంఘటనలో రెండవ విషయాన్ని మనం తెలుసుకుందాం. నోవహు తను ఏమై ఉన్నాడంటే వస్త్రహీనుడై ఉన్నాడు. ఇది మనం నిన్నటి దినమున వాక్యంలో గమనించాం. తను ఎందుకు వస్త్రహీనుడై ఉన్నాడంటే ఆ యొక్క మద్యపానము లేదా ద్రాక్ష రసము పులిసిన దాన్ని ఎక్కువగా సేవించడం ద్వారా తను వస్త్రహీనుడుగా అంటే విచక్షణను కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే విచక్షణ కలిగిన వ్యక్తిని మరొక వ్యక్తిని చూస్తున్నాం. అక్కడే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. 23వ వచనం 22వ వచనం చూస్తే తను వస్త్రహీనుడై ఉన్న తర్వాత అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే హాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నోవా కుమారుడు. అక్కడ తన తండ్రి ఆ యొక్క తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి ఆ వస్త్రహీనుడుగా ఉన్న సమయంలో తను చూచి తన తండ్రి యొక్క ఆ వస్త్రహీనతను కప్పటం కాదు కానీ తన సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పిన సంఘటన ఇక్కడ గమనిస్తున్నాం. చూద్దాం. ఇక్కడ హాము వెంటనే ఏదో ఒక మంచి వస్త్రం పట్టుకొచ్చి తన తండ్రి యొక్క ఆ వస్త్రహీనతను ఎవరికి కనబడకుండా ఆపొచ్చు, లేకపోతే తన తండ్రికి అది తొడవచ్చు, ఆ తండ్రికి అది వేయొచ్చు. ఎలా అయినా సరే తన తండ్రిని మరొకరు అలా చూడకుండా తను చేయొచ్చు. కానీ తను ఏం చేస్తున్నాడు అంటే తను వెంటనే అలా ఆలోచించడం లేదు కానీ తన సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ విషయాన్ని పంచుకుంటున్నాడు. దీన్ని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. తను ఏమి చేయలేని పరిస్థితి, రెండవది ఏంటో తెలుసా, అక్కడ ఉన్న వ్యక్తిని అవహేళన చేసే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ మనం చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని సడన్ గా చూసినప్పుడు, అమ్మో ఇలా అయిపోయింది అని చేతులు కాళ్ళు ఆడకుండా మనం ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్ళి ఇంకొకరిని పిలుస్తుంటాం. ఒకవేళ ఏదైనా పాము మన ఇంట్లోకి సడన్ గా వచ్చింది అనుకోండి, ఆ పామును పట్టడానికి పోయి పాము అని పక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాం. నిజమే, కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఇక్కడ హాము మరి ఎలాంటి పరిస్థితుల్లో తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడో తెలియదు. రెండో పరిస్థితి మీకు చెప్పాను, పక్కన ఉన్న వ్యక్తిని వెంటకారంగా చూడడం. చూసావా ఈ వ్యక్తి ఇలా చేయటం వల్ల ఇలా తయారయ్యాడు, ఈ వ్యక్తి ఇలా పాడైపోయాడు, ఈ వ్యక్తి ఎందుకు ఇదో ఇలా ఉన్నాడు చూడండి అని తను చూడటమే కాదు కానీ ఆ తప్పును అనేక మందికి చూపించే వారిగా ఉంటుంటారు ఈ లోకంలో. అయితే ఇక్కడ హాము ఏదేమైనప్పటికీ తన యొక్క ఆలోచన ఎలాంటిదో మనకైతే తెలియదు కానీ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. కానీ తన సహోదరుల యొద్దకు వెళ్ళాడు. మీరు గమనించండి 23వ వచనం చదివితే, అప్పుడు నోవహు 23వ వచనం చదువుదాం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దేశములను కప్పెరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలలను చూడలేదు అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. గమనించండి, ఇద్దరు ఉన్నారు మరొక సహోదరులు ఇతనికి. ఈ యొక్క హామ్ ఏం చేస్తున్నాడు, తన తండ్రి వస్త్రహీనతను చూసి తన సహోదరులకు వెళ్ళి తెలియజేస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ వస్త్రహీనతను చూడకూడదని ఒక వస్త్రం కప్పాలని ఆలోచన చేస్తున్నారు. తన తండ్రి యొక్క సిగ్గుని మరొకరికి తెలియకుండా, తన తండ్రి యొక్క పరువు తీయకుండా వెనుకకు వెళ్ళి ఒక వస్త్రం కప్పాలనే ఆలోచన ఆ ఇద్దరి సహోదరులలో ఉంది. మరొక సహోదరుడు అయితే చూచాడు, అనేక మందికి తెలియజేస్తున్నాడు. కానీ మరొక సహోదరులు ఉన్నారు అదే కుటుంబంలో చెందిన వారు, వీరు చూడాలని కూడా అనుకోవటం లేదు, వెనుకకు వెళ్ళి వస్త్రాన్ని కప్పాలి అని చూస్తున్నారు.
ఆలోచించండి, ఒకే కుటుంబంలో పెరిగిన వారు, ఒకలాగే పెరిగిన వారు, కలిసి తిరిగిన వారు ఎక్కడ వాళ్ళ ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. హాము ఇక్కడ అవహేళన చేసి ఉండొచ్చు, తన తండ్రి యొక్క దశమానం చూసి తిరిగి వచ్చి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ హాము జీవితంలో ఫలవత్తమైన అంశాన్ని మనం చూడలేకపోతున్నాం. తర్వాత వచనాలు చదువుతుంటే దేవుడు ఇక్కడ నోవాహు తన కుమారుడైన హాము యొక్క కుమారుడు కనానును శపిస్తున్నాడు, మరియు ఇక్కడ షేమును యాపేతను దీవిస్తున్న సంగతిని చూస్తున్నాం. దీవించబడాలనుకుంటే ఒకరి యొక్క చెడుతనం, ఒకరి యొక్క ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పును మరొకరికి తెలియచేయడం కాదు, కానీ దానిని నువ్వు సరిదిద్దటానికి ప్రయత్నించాలి. దాన్ని కప్పడానికి కాదు, సరిదిద్దటం. తల్లి తన తండ్రి యొక్క పాపం ఎవరికి కనబడకూడదు, తన తండ్రి యొక్క దిశమూలలు ఎవరు చూడకూడదని వారు కప్పడానికి ప్రయత్నించారు. వేరొకరికి చెప్పడం కాదు, కానీ వారి యొక్క తప్పును తెలియచేయటానికి, దానిని మరలా చేయకుండా ఉండటానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయగలగాలి. కానీ ఎవరికి తెలిసేలా చేయకూడదు. అలా మనం చేయగలిగినప్పుడు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలరు. కాబట్టి దేవుని సన్నిధిలో షేము వలె, యాపేతు వలె తన తండ్రి యొక్క పరువు పోకుండా కాపాడే వ్యక్తిగా, తన తండ్రి యొక్క సిగ్గు పోకుండా కాపాడే వ్యక్తిగా, తను యొక్క విలువను కాపాడే వ్యక్తిగా ఉండగలిగితే ఆశీర్వాదాలకు పాత్రం అవుతాం. అనేక మందికి ఆదరించబడే ఒక గొప్ప కుటుంబాలుగా మనం మార్చగలం. దేవుడు మనం దీవించుకుందాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఉదయ కాలంలో యొక్క వాక్యంతో మాత్రం మాట్లాడాలని కోరుకుంటున్నాను. దేవ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల్లో సంతోషాలు, వారి కుటుంబాల్లో ఆనందం ఉందా ఇచ్చాను తండ్రి. వారి కుటుంబాల్లో ఒకరు ఒకరిని దేవ, ఒకరిని ఒకరు ప్రేమించుకోవటానికి, ఒకరికి ఒకరు విలువనిచ్చేటట్లు, ఒకరిని ఒకరు గౌరవించుకునేటట్లు సహాయం ఇచ్చేయండి తండ్రి. ఏ ఒక్కరు కూడా వారి కుటుంబంలో పరుగులు తీసేవారుగా, వారి యొక్క ఏదో మరి ఏదో చేసేవారుగా కాదు కానీ తండ్రి, బలముగా గొప్పగా బ్రతకడానికి సహాయం ఇచ్చండి. ప్రతి కుటుంబంలో అవసరం తీర్చండి. వారిని గొప్పగా మీరు నడిపించండి. మీ సహాయత ప్రశాంతం అందరిపించి నడిపించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవులారా.